చెందుర్తి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మొన్న కేంద్రం రాజ్యసభలో మరియు లోక్సభలో వ్యవసాయ బిల్లు ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మార్తా సత్తయ్య మాట్లాడుతూ దీనివల్న రైతులకు లాభదాయం జరుగుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతును రాజు చేయడానికి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుంది. రైతు పండించిన పంటను రేటు నచ్చిన ధరకు మన దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా అమ్ముకోవడానికి ఒక దేశం ఒకే మార్కెట్ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు బత్తుల సూరి, పోంచెట్టి రాజయ్య, మోతుకు మల్లేశము, పల్లా శంకరి గారులకు సన్మానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పొంచెట్టి రాకేష్, కిసాన్ మోర్చా అధ్యక్షులు గడిగొప్పుల జీవన్, సిర్రం తిరుపతి, సంటి స్వామి, మెంగని రాజేందర్, చక్రధర్, పొంచెట్టి తిరుమల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి దాని తీర్మానం ఆమోదం పొందినటువంటి విషయంలో శుభ సందర్భంగా రైతులకు ఎంతో మేలు చేసేటటువంటి ఆ యొక్క బడ్జెట్ తీర్మానం, మరి ఆ యొక్క తీర్మానానికి మద్దతు చెప్పిన సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు చెందుర్తి మండల కేంద్రంలోని రైతులకు సన్మానం చేయడం జరుగుతా ఉంది. ఆ శుభ సందర్భంగా మరి ఈనాడు కొన్ని పార్టీలు రైతులను ఏదైతే ఒక చట్టాన్ని రూపురేఖలు తయారు చేసి దాన్ని ఒక మంచి ప్రొటెక్షన్ చేసి పెడితే దాన్ని ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటున్నాం? రైతుకు భద్రత కల్పిస్తే దాన్ని వ్యతిరేకం అని చెప్తా ఉన్నాం. ఏ విధానంగా వ్యతిరేకం అవుతుంది? మీరు ఎందుకొరకు ఇది చేస్తూ ఉన్నారు? రైతుల పక్షాన మీరు 70 సంవత్సరాలు పాలించి మీరు ఏం చేసిర్రు? మరి ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, మరి ఇది దేశానికి సంబంధించిన విషయం, రైతులకు సంబంధించింది. ఈ దేశంలో అసలు ఏం జరుగుతా? కేంద్ర ప్రభుత్వం మరి నిన్నటి రోజున రాజ్యసభలో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లు ఏదైతే ఉందో, మరి దేశంలో ఉన్న పేద మధ్యతరగతి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా మట్టుకు లబ్ధి చేకూరే విధంగా ఈ బిల్లు ఒక దేశ చరిత్రలో ఒక సంస్కరణగా మనం చెప్పుకోవచ్చును. మరి అంతకుముందు చూసినట్టయితే ఈ మార్కెట్ వ్యవస్థలు రాష్ట్రాలు చిన్న భిన్నంగా ఉండేది. రైతులకు ప్రతి పంట మీదలకు, రైతులకు, నిరక్షరాస్యులకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈ చారిత్రాత్మక బిల్లు నిన్న ఆమోదం పొందినందున ఇవాళ రోజున చెందుర్తి మండల కేంద్రంలో రైతులకు బీజేపీ ఆధ్వర్యంలో సన్మానం చేసి వారికి ఈ మోదీ గారి పథకాల గురించి వివరించడం జరిగింది. ఇదే విధంగా రానున్న కాలంలో మరిన్ని సంస్కరణలు మోదీ గారు చేయాలని హృదయపూర్వకంగా